కానీ మీరు సరిగింప విన్నరా? నేను హిందీ సరిగమప రన్నరప్, మేరీ ఆవాస్ను విన్నర్. గ్రేట్ అక్క, ఇది నాకు తెలియదు, చాలా మందికి తెలియదు. చూసారా, 24 అవర్స్ నాన్ స్టాప్. ఈ రోజు ఈవినింగ్ 6:00 స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు నువ్వు కూడా వచ్చావుగా. 24 అవర్స్ రవీంద్ర భారతిలో ఆమె గిన్నిస్ రికార్డ్ హోల్డర్. అసలు 24 అవర్స్ నాన్ స్టాప్, అసలు గొంతు తడుపుకోవడానికి కూడా సమయం ఉండదు. వేరే వేరే సింగర్స్, ఆమె ఒక్కరే సింగరు. ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారు తెలుసా? మీతో నేను చేసిన అన్ని ప్రోగ్రామ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఒక పాట వీలైతే లాస్ట్ ఇద్దరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను సింగర్ గాను, నన్ను మాత్రం సింగర్ కాదనుకు, నేను నీ ఫ్యాన్. అయ్యో, చూసారా, నాకు కూడా నీ వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. నీ హరికథలు సూపర్. నేను ఎప్పుడు అనుకుంటా అబ్బా, ఒక్కసారన్నా అలాగా కళ్యాణ్ లాగా నీ దగ్గర నేర్చుకుని చెప్పాలి హరికథ. రేపే చెప్పేస్తా, స్టార్ట్ చేసేస్తా. నాకు స్టూడెంట్స్ కావాలి, ఎందుకంటే హరికథను బతికించుకోవాలి. మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకొక విషయం, మీరేంటి పెళ్లి ఇండియాని చేసుకున్నారా అమెరికాని చేసుకున్నారా పెళ్లి? ఎందుకు అమెరికానే చేసుకున్నారేమో నా డౌట్. అమెరికానే అమెరికాలో కాదు, అమెరికానే. 42 సార్లు వెళ్ళి రావడం ఎవరి తరమమ్మా? 42 సార్లు అమెరికా వెళ్ళి వచ్చేసారా? ఏంటి అసలు, ఏమిటి పక్క పక్కనే ఉంది అనుకున్నారా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నారా? ఈ ఇయర్ మళ్ళీ వెళ్తున్నా. 42 కదా, 45 అవుతుంది. 45 అయితే దాని తరగ కదా కమ్మేషి, మాకు కావాలి కొంచెం. ఎట్లా స్టార్ట్? ఇప్పుడు నువ్వు అన్నట్టే మణిశర్మ గారు, అంటే మామూలుగా ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్స్ చూపించాలి కదా, నాకు 3-4 ఉన్నాయి పాస్పోర్ట్. ఇంత కట్ట అసలు యాక్చువల్ గా ఒక లేటెస్ట్ తీసుకెళ్తే చాలా కానీ నాకు భయం అనమాట. మళ్ళీ ఎందుకైనా మంచిదా, అవన్నీ కట్ చేసా. ఆయన అసలు చూసి, ఏంటి ఇది పాస్పోర్ట్? అప్పుడు జార్జ్ బుష్ అనమాట, ఆయనతో టూర్కి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ బుష్ కూడా ఎన్నిసార్లు వెళ్ళి ఉండడు కదా అమెరికా. గ్రేట్. అదే అనమాట ఆ కష్టం, ఆ పట్టుదల. ఒకప్పుడు నేను ఒకటి మిమ్మల్ని విన్నాను బయట కూడా, మీరు కూడా బాధపడ్డారని, మీ వాయిస్ బాగాలేదు, మీరు సింగరే కాదని కొంతమంది మిమ్మల్ని స్టార్టింగ్ లో క్రిటిసైజ్ చేశారు అని. అప్పుడు ఆ పట్టుదలతో నేను ఎందుకు కాను అని మీరు? అలా ఏం జరగలేదు. కొంతమంది మీ వాయిస్ అంటే బరువు తక్కువ అన్నట్టుగా సింగర్స్ కొంతమంది మీతో మాట్లాడ, అంటే మీ పక్కన మాట్లాడేవారు, మీరు విన్నారు కూడా అలాంటి. ప్రతి వాయిస్ డిఫరెంట్ కదా, అది నేను పాడినట్టు వాళ్ళు పాడలేరు, వాళ్ళు పాడినట్టు నేను పాడలేదు. కానీ మీరు చాలా మంది వాయిస్ లిమిటెడ్ చేస్తారు. అవును, చాలా వాయిస్ లు, అన్ని వాయిస్ లిమిటెడ్ చేయడం ఎవరితరం కాదు. ఈవెన్ చాలా బాలుగారు కొంతమంది ఉన్నారు, ఆ తర్వాత కొంతమంది సింగర్స్ లో మిమ్మల్ని కూడా బాలుగారే పేరు పెట్టారు మ్యూజిక్ రీ అని. మిమిక్రీ ఉంటుంది కదా, మ్యూజిక్ క్రీ. ఓ సూపర్, మిమిక్రీ లాగా మ్యూజిక్ క్రీ అని బాలుగారే అన్నారు. బాలుగారితోనా? ఎక్కువ ఏం కాదు, మేబీ ఒక 10-15 షోస్. కానీ ఆయన పక్కన నిలబడమే గ్రేట్ కదా. అవును, అసలు అసలు ఆయనతో, ఆయన ముందు నిలబడితేనే కాళ్ళు వణికితే ఫస్ట్ ఆయన పక్కన పాడడం పక్కన పెట్టండి. అవును, మీరు ఎలా మేనేజ్ చేశారు అది? ఇప్పుడు అలాగే వణికేవాళ్ళం మేము కూడా. పాప ఆయన ఎంతో ధైర్యం చెప్పేవారు. ఆయన చాలా అంటే మన్ని కూల్ చేయడానికి, మన కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడానికి ఆయన చాలా ఇచ్చేసేవారు అనమాట. యాక్చువల్గా ఏమైందంటే, ఆయన పార్థతీయ స్టార్ట్ అయినప్పుడు అప్పుడే ఆ ముందు ఇయరే నేను జీ సారిగమప్ప వెళ్ళొచ్చాను అనమాట. అండ్ పార్థతీయ టైంకి నేను ఈటీవీలో యాంకర్. ఈటీవీ అనుకున్నా లేదు. ఏం షోస్ అవి ఈటీవీలో? ఈటీవీలో మనోరంజని 2.5 ఇయర్స్. 2.5 ఇయర్స్ ఎవ్రీడే 2 అవర్స్ ఆ ప్రోగ్రామ్ మనోరంజన్, అంటే లాంగెస్ట్ రన్నింగ్ షో. దాని తర్వాత ఫస్ట్ ఆన్లైన్ షో, ఫస్ట్ లైవ్ షో నాదే, మీ మాట మీ పాట, అంటే ఆడియన్స్ తో ఇంటరాక్షన్. తర్వాత సాధన అని ఒక హెల్త్ ప్రోగ్రామ్, సో ఇవి చేసేదాన్ని ఈటీవీలో. తర్వాత జమినీలో మహతి అనే ప్రోగ్రాము, తర్వాత సిటీ కేబుల్లో ఆల్మోస్ట్ 4 సీజన్స్ అంత్యాక్షరి. సో అప్పుడు నేను యాంకర్గా ఉన్నాను కాబట్టి, ఒకవేళ ఏమన్నా నేను సెలెక్ట్ అయితే గెలిస్తే వీళ్ళ యాంక్ అంటే, ఎందుకంటే ఈటీవీ ఫస్ట్ డే నుంచి ఉన్నాను నేను ఆల్మోస్ట్ లైక్ ఎంప్లాయీ. సో వాళ్ళు అనుకుని నన్ను ఒప్పుకోలే, కాంపిటీషన్కి వెళ్ళొద్దు అన్నారు. నాకు ప్రాబ్లం వచ్చింది అనేసరికి నేను చాలా బాధపడ్డాను అనమాట. అంటే బేసిక్గా ఎందుకంటే బాలుగారికి పార్థతీయ బ్యాచ్ అందరు ఉంటారు కదా, వాళ్ళతో చాలా బాగుంటారు అనమాట. ఆయన చాలా ఇష్టం, చాలా వాళ్ళందరితో చాలా అభిమానంగా ఉండేవాళ్ళు, నాకు చాలా కుళ్ళుగా ఉండేది అనమాట. సో బాలుగారితో కూడా నేను అన్నాను ఒకసారి, సార్ నాకు ఒక్కదానికి ఎందుకు ఇలా అయింది సార్, నేను ఒక్కదాన్నే పాడలేదు అసలు మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళు పాడుంటారు,
పాట తీగాలో, నేనే పాడలేదంటే ఆయన అన్నారనమాట, దేవుడు ఎప్పుడన్నా ఒకటి నీకు ఇవ్వలేదు అంటే అర్థం దానికంటే బెటర్ బెటర్ నీకు వస్తుందని, సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు అన్నారు. ఆయన అన్నట్టే నేను పాడతా తీగాలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ రెండు సార్లు ఆయన పక్కనకి వచ్చింది జడ్జిగా వెళ్ళాను పాడతా తీగా. కంగ్రాచులేషన్స్. సో అది చాలా హ్యాపీ అనిపించింది. అవునా, హ్యాపీయెస్ట్ మూమెంట్. నాకు కూడా బాలు గారు అంటే పిచ్చి, అసలు మామూలు పిచ్చి కాదు. నాకు కూడా ఒక పాట పాడాలి ఆయన ఎదురుగాని, రెండు మూడు సార్లు ఏదో ఒకసారి ఎప్పుడు ఆయన ఎదురుగా పాడాను. ఓకే, కానీ అప్పుడు ఆయనకి అంత వినేలేదు, జనాలు పడిపోతుంటే అంత, కానీ వింటారు ఆయన. కానీ తర్వాత ఒకసారి మనం సత్సైనికంలో విశ్వనాథ్ గారి కోసం ఒక మంచి పాటలన్నీ రెడీ చేసి వినాథ్ బాబు గారు వీళ్ళంతా ఉన్నారు. సో అప్పుడు పాడుతున్నప్పుడు అందిల రవ్వ మీది పదములు అది నేను పాడాను. పాడేటప్పుడు ఆయన ఇంకా రాలేదు, అప్పటికి ఆ పాట అయిపోయింది. బాలు గారు వచ్చారు, ఇది వేదం అనుమను అదో నేను ప్రిపేర్ అయిపోయాను, ఎలాగైనా పాడేయాలి ఒక్క పాట అని బాగా ఇంట్రెస్ట్. ఆయన నన్ను చూశారు, ఇలా చూసి ఎవరు సింగరు అని అడిగారు వాళ్ళని. నేను చాలా ఫీల్ అయిన విషయం అది అడిగితే, కళ్యాణ్ గారు అండి, అమ్మాయి నాకు అంత పరిచయం లేరు అన్నారు. ఏమనలేదు, మళ్ళీ బాధపడతారు కదా అని వేరే అన్నారు. అనగానే అర్థమైపోయింది, నాతో పాడితే ఏమో పోతుందేమో అని భయం. నేను ఎప్పుడు సింగర్గా నీకు తెలీదు, నాకు కూడా సేమ్. నన్ను అందరూ ఏ కాంపిటీషన్కి వెళ్దామన్నా వద్దు వద్దు, మీరు ఫెమిలియరు, నేను పాడాలని ఇంట్రెస్ట్, నాకు కాంపిటీషన్లో పాడాలని కోరిక. ఓకే, నాకు అది తీరలేదు, ఆయనతో పాడాలనుకున్న కోరిక తీరలేదు. ఇప్పుడు ఆయన కోసం నేను పాడదామన్నా పైనుంచి చూసి ఆయన ఆశీర్వదించాల్సింది. అంతే, చాలా పెయిన్ఫుల్. ఆయన దగ్గర వెళితే ఒక రకమైన ఫీల్. అంతే, అవునవును, చాలా మూమెంట్ ఉంటుంది, మంచి మూమెంట్, చాలా చాలా. ఇప్పుడు మీరు మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తే తెలుసుకుంటా. మా హస్బెండ్ శ్రీనివాస్, మేమిద్దరం న్యూ ఇండియా అష్యూరెన్స్లో నేను జాబ్ కుర్చేసాను. సో మేమిద్దరం కొలీగ్స్ అనమాట. ఓకే, లవ్ చేసి చేసుకున్నారా? లవ్ మ్యారేజ్ ఆయన చేశారు, నేను చేయాల్సి వచ్చింది. అదేదో నాగార్జున గారి సినిమా డైలాగ్, అందరూ బాగా ఆడేస్తున్నారు, ఆయన చేశారు, నేను చేయాల్సి వచ్చిందంట. చేయాల్సి వచ్చేటట్టు చేశారు ఆయన. పోనీ అలా అంటే, మీ ఆయన అంటే ఏ విధంగా మిమ్మల్ని ప్రపోజ్ చేశారు? ఇంత మంచి అందాన్ని అప్పట్లో మీరు మామూలుగా ఉండుండ్రు, పక్కకి ఇప్పుడే ఎలా ఉన్నారంటే జీవితంలో అన్ని సంతోషకరమైన తలుచుకోవాలి. ఏమండి బావగారు, శ్రీనివాస్ గారు వినండి ఒకసారి ఈ వీడియో, ఖచ్చితంగా మీరు చూడండి. ఇంటర్వ్యూ మటుకు చూపించాను నేను, చూపించి నేను పంపిస్తాను అవసరం అయితే, నేను పంపిస్తా, నేను వాట్సాప్ చేస్తానుగా. ఏమన్నారు, ఏ సంతోషకరమైన తలుచుకోవాలా? జీవితంలో సంతోషకరమైన సంఘటనలే తలుచుకోవాలి మనం. అంటే బాధాకరమే ఉంది, ఆయన ఇచ్చే సపోర్ట్ తో ఇంతగా ఎదిగారు. డెఫినెట్ గా కదా, జోక్ చేస్తున్నాను కానీ నాకు అర్థమైంది. కానీ చాలా సపోర్ట్ నిజంగా, అలాంటి హస్బెండ్ ఉండడం వల్ల మీరు ఇంత అచీవ్మెంట్స్ చేశారు, గ్రేట్. మీరు మా మదర్, మీరు అందరికి అన్ని ఇవ్వడం భగవంతుడు అంటారు, కానీ మీకు అన్ని ఇచ్చారు, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే మీరు ఏ జన్మలో బంగారు పూలతో పూజ చేసా అంటారు కదా, మీరు అదైతే నేను అనుకుంటా. నేను ఇంకా ఏదో కావాలని అనిపిస్తూ ఉంటుంది కదా, అది మనిషిలో కదా, సహజం, నైజం, అది మన నైజం. మనం ఇంకా ఏదైనా సాధించాలి, ఇంకా అలా అనిపిస్తేనే మనం ఇంకా ఎదుగుతాం. అవునవును, ఈ రోజు మనం సాటిస్ఫై అయిపోయింటే ఇక్కడతో ఆగిపోతుంది కదా. అవునవును, మనం అలా సాటిస్ఫై అయితే అవ్వకూడదు. లైఫ్ ఏదైనా అచీవ్ చేయాలంటే ముందుకు వెళ్తూనే ఉండాలి. అసలు నేను ఒక్కసారే వెళ్ళాను అమెరికా, ఓన్లీ వన్ టైం. అవునా, 10 ఇయర్స్ నాకు వీసా ఇస్తే వన్ టైం వెళ్ళాను, 11 లో వెళ్ళాను. మొన్న 21 అయిపోయింది కూడా వీసా, మళ్ళీ వీసా తెచ్చుకోవాలి. మీలా నేను ఎప్పుడు వెళ్తాను అన్నిసార్లు? అంటే సింగర్స్ కి, యాక్చువల్ గా సింగర్స్ కు ఉన్న అడ్వాంటేజ్ అది, చూసారా ఉంటుంది. అవును, ఎందుకంటే ఆర్టిస్ట్ అనేసరికి మీ పార్టిసిపేషన్ తక్కువ కదా ఉంటుంది. అవును, సింగర్స్ కి రెగ్యులర్ సింగర్స్ సింగర్స్ కి ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది, అందులోనూ మీరు అద్భుతమైన సింగర్, మీకు ప్లస్ ఇప్పుడు నువ్వు సింగిల్ గా ఇండివిజువల్ గా వెళ్ళావు అనుకో, ఏం పర్ఫామ్ చేస్తావు? హరికథ కావాలి. ఎస్, హరికథ అంటే నీలో ఆ హరికథ చెప్పే ఆ అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి దానికోసం ఇన్వైట్ చేస్తే గ్రేట్. అలా కాకుండా ఆర్టిస్ట్ అనగానే ఏమంటారు, స్కిట్స్ కోసం పిలుస్తాను. స్కిట్స్ కోసం పిలిస్తే నీకు ఉండాలి పక్కన. అవును, పక్కన నలుగురు ముగ్గురు ఉండాలి. సో ఒక నలుగురు ఐదుగురు వెళ్తే గానీ మీ పర్ఫార్మెన్స్ అవ్వదు. పెట్టుకుని మైక్ ఇస్తే చాలు మాకు, ట్రాక్ ట్రాక్ పెట్టేయడం పాడే. అది సింగర్స్ కి అడ్వాంటేజ్. అందుకని అన్నిసార్లు ఎవరైనా ఆల్ సింగర్స్, నేను ఒక్కదాన్నే అంత అన్నిసార్లు కదా, చాలా మంది వెళ్తూనే ఉంటారు రెగ్యులర్ గా.